ప్రమోషన్ వచ్చినట్టు నెల రోజులుగా ఫేస్బుక్ వాట్సాప్ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం. అంతేకాదు ఫలానా అధికారికి ఫలానా పోస్టింగ్ల పంపకం సైతం జరిగిపోయింది. కంగ్రాచులేషన్స్ అంటూ విషెస్ కూడా భారీగానే నడుస్తున్నాయి. నెల రోజులుగా ఈ తంతు నడుస్తుంటే ఇంతవరకు వీటిలో ఒక క్లారిటీ లేదు. ఇంతకీ ఎక్కడ ఈ పదవుల ప్రచారం? తెలంగాణలో సీఐలుగా పనిచేస్తున్న వాళ్లకు డిఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారు. ఒక ప్యానల్ కమిటీ కూడా వచ్చేసింది. ప్యానల్ కమిటీలో ఉన్న వాళ్లల్లో కొందరికి ప్రమోషన్లు కూడా ఇచ్చేశారు. ప్రమోషన్లు వచ్చిన వాళ్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కూడా. ఇంత ప్రచారం జరుగుతుంటే వీళ్లకు అసలు ప్రమోషన్లు వచ్చాయా లేదా తేలడం లేదు. నెల రోజుల క్రితమే ప్రమోషన్లు వచ్చినట్టుగా డిక్లేర్ అయినప్పటికీ ఇంతవరకు ఆర్డర్లు రాలేదు. ఆర్డర్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. రావలసిన ఆదేశాలు రాకపోవడంతో ఒక్కో అధికారిలో నరాలు తెగే ఉత్కంఠ. 1990 బ్యాచ్కు చెందిన 5 ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న సీఐలకు డిఎస్పీలుగా ప్రమోషన్లు వచ్చినట్లు చెప్తున్నారు. వాస్తవానికి వీళ్ళకి ఎప్పుడో ప్రమోషన్ రావాల్సి ఉంది. లేటుగా అయినా లేటెస్ట్గా ప్రమోషన్ అందుకుందామంటే ఆదేశాలేమో అంత తేలిగ్గా చేతికందటం లేదు. ఖమ్మం ట్రాఫిక్ సీఐగా పనిచేస్తున్న నరేష్ రెడ్డి, నగరంలో వన్ టౌన్ సీఐగా పనిచేస్తున్న రెహమాన్, ఇటీవలే టాస్క్ ఫోర్సులో బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి, కూసుమంచి సీఐగా పనిచేస్తున్న కిరణ్ కుమార్తో పాటు విజిలెన్స్ సీఐగా పనిచేస్తున్న వెంకటేష్ డిఎస్పీ ప్రమోషన్ లిస్టులో ఉన్నారు. వీళ్లకు ప్రమోషన్ వచ్చేసినట్టు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. వీళ్లు కూడా తమకు ప్రమోషన్ వచ్చేసినట్టేనని చెప్పుకుంటున్నారు. ఖమ్మం కమిషనరేట్ అయినందువల్ల ఏసీపీ పోస్టులు రావాల్సి ఉంది. ఈ పోస్టులు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఖమ్మం ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, సీసీఎస్, ఎస్బీ వంటి పోస్టులు వస్తాయని కూడా అంటున్నారు. గత నెల రోజులుగా వీళ్ల ప్రమోషన్ల మీద వాడి వేడి చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఖమ్మం రూరల్ ఏసీపీగా ఉన్న సురేష్ కుమార్కు ఏఎస్పీగా ప్రమోషన్ వస్తుందని అంటున్నారు. ఇతని స్థానంలో మంత్రి అనుచరుడిగా ఉన్న వ్యక్తికే ఏసీపీగా ప్రమోషన్ వస్తున్నట్లు చెప్తున్నారు. వీళ్లంతా ఇప్పుడు తమకు ప్రమోషన్ వస్తుందని ఆశించి ఎంతకూ తెగకపోవడంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం ఉన్నతాధికారులను కలిసొచ్చారు కూడా. అయినా సరే ఎందుకో జాప్యం కొనసాగుతూనే ఉంది. కంటి ముందు ప్రమోషన్ కనిపిస్తున్నా అవి చేతికందకపోవడంతో ఆందోళనకరంగా మారింది. ఏదేమైనప్పటికీ ఎప్పుడో రావాల్సిన ప్రమోషన్లు ఇంకా రాకపోవడం ఇబ్బందికరంగా మారిందట. ఇదిలా ఉంటే ఏసీపీ పోస్టింగుల కోసం ప్రమోషన్ లిస్టులో ఉన్న అధికారులంతా రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారట. అధికారంలో ఉన్న పెద్దలకు వాళ్ల అనుచరులకు చెప్పి లాబియింగులు చేయించుకుంటున్నారట. మొత్తానికి ప్రమోషన్ల వ్యవహారం ఖమ్మం పోలీస్ యంత్రాంగంలో హాట్ టాపిక్గా మారినట్టు తెలుస్తోంది.